ప్రకాష్ గారు స్వాగతం. నమస్తే. నమస్తే. మెహదీపట్నానికి వచ్చారు మీరు వరంగల్ నుంచి. దాదాపు రోజు 30 కిలోమీటర్లు నడుస్తూ దేశం కోసం ప్రకాష్, ఈ నడక దేని గురించి, పాదయాత్ర దేనికి? పర్యావరణ పరిరక్షణ కోసం. అంటే పర్యావరణం అంటే చాలా పెద్ద విషయం కదా. అవును. ప్రత్యేకంగా ఏదైనా ఒక అంశం గురించి చేస్తున్నారా? అవునండి. చెవెల్ల ఉన్న మృగవాణి పార్క్ నుండి మన్నెగూడ వరకు ఉన్నటువంటి సుమారు 46 కిలోమీటర్లు ఉన్నటువంటి మర్రి చెట్లను, అంటే 1000కి పైగా చెట్లను రోడ్డు వెడల్ కింద తీసేస్తున్నారని నాకు గతంలో తెలిసింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన వంతు బాధ్యతగా ఏదైనా కొంత చేయాలి అని, సాధ్యమైనంత మేరకు చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క చెట్టు కూడా కొట్టేయకుండా ఉండే విధంగా చూసుకోవాలనేది నా యొక్క ధ్యేయం. సుందర్లాల్ బాగున మరియు వనజీవి రామయ్యల స్ఫూర్తితో నేను వరంగల్లో 2వ తారీఖు పాదయాత్ర స్టార్ట్ చేశాను. రోజు సుమారు 30 కిలోమీటర్ల నుండి 35 కిలోమీటర్ల మధ్య పాదయాత్ర చేస్తున్నాను. మొదటి రోజు బస గన్పూర్లో జరిగింది, 2వ రోజు బస జన్గాంలో, 3వ రోజు భువనగిరిలో, 4వ రోజు ఉప్పల్లో, ఈరోజు అంటే ఉప్పల్ నుండి కంటిన్యూషన్గా ఇప్పుడు మెహదీపట్నంకు రావడం జరిగింది. నా యొక్క లక్ష్యము, మన పర్యావరణ ప్రేమికుల లక్ష్యం అంతా భవిష్యత్ తరాల కోసం. ఈ మర్రి చెట్లు అనేది మన వారసత్వ సంపద, ఇది మనం భవిష్యత్ తరాలకు అందియాల్సిన బాధ్యత మనపైన ఉన్నది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డు కాకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్ నుండి వికారాబాద్ రోడ్డు చూసుకుంటే బాగుంటుందని నా యొక్క విన్నపం. అవును. ఈరోజు ఫరిహా గారు కూడా చాలా, అంటే ఈరోజు మొత్తం నాతోని, అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు, ఆమె అమ్మాయి అయినప్పటికీ కూడా అబ్బాయి కంటే ఎక్కువ ధైర్యంగా వచ్చింది. ఆమె మంచి పర్యావరణ ప్రేమికురాలని నాకు తెలుస్తుంది. అంటే అన్నీ వదిలేసి వచ్చింది, ఎవరేమనుకున్నా పర్లేదని తను రావడం నాకు చాలా గొప్ప విషయం. అదే పరిహా. సో ది ప్రాక్టికల్ వర్క్ దట్ యు ఆర్ డూయింగ్, లాట్ ఆఫ్ పీపుల్ సే వర్డ్స్ బట్ యు ఆర్ వాకింగ్ ది టాక్, అండ్ దిస్ ఇన్స్పైరింగ్ లాట్ మెనీ యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ టు యాక్షన్. సో టుడే ప్రకాష్ సార్ హెస్ టోల్డ్ దట్ యు హావ్ బీన్ విత్ హిమ్ ఫర్ ది ఫుల్ డే. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వాకింగ్ విత్ హిమ్ అండ్ ఫర్ ఎ కాజ్? Yeah, I think we walk a lot unknowingly, but this was walking with a purpose. So every step